వీడొచ్చేసాడు. ఏంటి బదులు చెప్పొచ్చుగా? హాయ్. ఏంటి విష్ చేయడానికే వచ్చావా? అదేం లేదు, మిమ్మల్ని ఇక్కడ చూశానుగా అందుకే జస్ట్ విష్ చేశాను. ఏ చేయకూడదా? విష్ అయితే పర్వాలేదు, విషయం ఏమన్నా ఉందేమోనని. హాయ్. హాయ్. నా పేరు సతీష్. మీ పేరు? ప్రవళిక. వచ్చావా తల్లి? వీడేదో నసపెట్టేటట్టున్నాడు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఏమన్నట్టు ఇది నన్ను పడనిచ్చేటట్లేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఏమన్నట్టు ఇది నన్ను పడనిచ్చేటట్లేదు. ఏంటే పేరు అడగని చెప్పేశావు? ఏమోనే, తన పేరు చెప్పి నా పేరు అడిగాడు అందుకే చెప్పా, అందులో తప్పే ఉంది. ఇప్పుడు పేరు, రేపు ప్రేమ, ఎల్లుండి ముద్దు, ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా. లేదు, నువ్వేదేదో ఊహించుకోకు. సర్లే పదవే, జోక్ చేసా. మా లైఫే చిన్నదిరా, అందులోనూ కాంప్రమైజులు కండిషన్లు ఎందుకు చెప్పు. భర్తగా నువ్వు కోరుకున్న బిడ్డను కణాలని శాసించే నీలాంటి భర్తకు కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని వర్తింపజేసినప్పుడే స్త్రీ స్వాతంత్రం సిద్ధిస్తుంది. నువ్వు కాచుకుంటే నాకెందుకు సిగ్గు? మళ్ళీ అదే మాట మార్చవా? అంతా కారిపోయి ఉట్టి పుల్ల మిగిలేటట్టుంది, ముందు దాని పని చూడు. పుల్ల నా చేతికి ఎలా వచ్చింది? ప్రవళిక, నో డౌట్ వీడికి రోగం అంటింది. రా, నీకు అంటిస్తాను. చిచ్చి, ఈ తింగరది లేకుంటే కొంచెమైనా కెలిగేవాడి. ఛే. చూసినా తనివి తీరదు. నీలో ఏదో ఆకర్షణ నన్ను ఎంతలా వేధిస్తుందంటే సాయంత్రం కలుస్తావుగా మనసు విప్పి చెప్తాను. నాలా నేను ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం నీ ఊహల పరిమళంతో పులకరించిపోతున్నాను. ఏమైనా నిన్ను నాకోసం ప్రత్యేకంగా మలిచిన ఆ బ్రహ్మకు శతకోటి వందనాలు. నువ్వు వచ్చి మా ఇంటి తలుపు తట్టినప్పుడు నా ఎదను తట్టావనిపించింది. వెళ్తూ వెళ్తూ వెనుదిరిగి చూసినప్పుడు నీ వెంటే నన్ను రమ్మన్నట్టు అనిపించింది. ఇలా ఫోటోలు చూస్తూ గడపటం నా వల్ల కాదు. ఎంత తొందరగా సాయంత్రం అవుతుందో ఆ క్షణమే నీ చూపుల్లో బందీనైపోవాలి. హాయ్. హాయ్. 3 రోజుల నుంచి కనిపించట్లేదంటే మొహల్లా చూస్తే ఏదో కొత్త కళ? ప్రేమలో ఏమైనా పడ్డావా ఏంటి? ఒక కళ వచ్చిన వారు వేరే కళ అంటే గొప్పదనా? త్వరగా స్వీకరిస్తారు. అర్థమయ్యి కానట్టుగా చెప్పావు. మనం అలా చెప్పావా? నువ్వేం చెప్పినా ఎలా చెప్పినా ఆ రోజు జరిగిన సంఘటనలో మాత్రం నీ మొహంలో మార్పును స్పష్టంగా గమనించాను. ఖచ్చితంగా నువ్వు శంకర్ని ప్రేమిస్తున్నావు. పోనీలే, నీ ఆశ నేనెందుకు కాదనాలి? నా వంతు హెల్ప్ నేను చేస్తానులే. ఆ తర్వాత డ్రీమ్లో విహరిస్తారో, జ్యూయట్లే పాడుకుంటారో, మీ ఇష్టం.